నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ రోజు ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేస్తే కోవిడ్ వేవ్ ఉందని డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయని తప్పులు పట్టిన మీరు ఇప్పుడు సెకండ్ కోవిడ్ వేవ్ ఉంటే ఇంత హంగామా చేసి ఇంత అర్జెంటుగా పెట్టారంటే ఇది రాజకీయ స్వార్థం కాకుండా ఇంకా ఏముందో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ చాలా దుర్మార్గం ఇది దొంగ పోలీస్ ఇద్దరు కలిసిపోతే ఏమవుతుందో అదే జరుగుతూ ఉంది ఇక్కడ ఒక నేరస్తులు పోలీస్ కలిసిపోయారు దుర్మార్గంగా చేస్తున్నారు ఇష్టానుసారంగా చేస్తున్నారు మీకు ప్రజాస్వామ్యం లేదు రాజ్యాంగం లేదు చట్టం లేదు జగన్ రెడ్డి ఏది చెప్తేదే రాజ్యాంగం అనుకుంటున్నారు రోజు వస్తుంది ఇప్పటికే మీరు దోషులుగా కోర్టులోకి ఎన్నిసార్లు పోయారో మీరు చూశారు ఇదే జరిగితే భవిష్యత్తులో దీనికంతా కూడా పరిహారం చెల్లించే రోజు వస్తుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏమడిగా ఉండినా మేము ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వన్నాం మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు చేశారు ఇది వన్ ఇయర్ అయింది ఆ వన్ ఇయర్కి ముందు నువ్వు వేసిన వన్ ఇయర్ ఇరవై ఆరు రోజులైంది ఇప్పటికీ పదమూడు నెలలు అయింది పదమూడు నెలలకు ముందు ఈ నోటిఫికేషన్ ఇస్తే వంద మంది పొలిటికల్ పార్టీ అభ్యర్థులు చనిపోయారు రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అభ్యర్థులు వంద మంది చనిపోయారు అలాంటి సందర్భంలో ఫ్రెష్ నోటిఫికేషన్ ఇమ్మని మేము కోరాం ఇంకొక పక్కన ఏదైతే ఎన్నికల కం పోస్ట్ పోన్ చేయాలి ఫ్రెష్ పిలవాలని కోర్టులో కేసు పెండింగ్ ఉంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ హైకోర్టు అబ్జర్వేషన్స్ కానీ ఇక్కడ ఉన్నాయి ఇన్నుంటే ఏకపక్షంగా రాత్రికి రాత్రే ఈ డిసిషన్ తీసుకోవడంలో ఏమాత్రం న్యాయం ఉంది సమాధానం చెప్పమని అడుగుతున్నా ఆన్సర్ దిస్ ఇంకొక పక్కన పంచాయతీలు నాలుగు లో పెట్టారు రెండు వేల పద్నాలుగులో కూడా ఎంపీటీసీలు జడ్పీ రెండు ఫేజుల్లో పెట్టారు ఈసారి ఒక ఫేజులో పెట్టారు ఏమంత తొందర నిన్న సాయంత్రం నోటిఫికేషన్ ఎనిమిదవ తారీఖున పోలింగ్ పదో తారీఖున కౌంటింగ్ ఇంకో పక్క తిరుపతి ఎలక్షన్ జరుగుతున్నాయి తిరుపతి ఎలక్షన్స్ ఉన్నా మీకు లెక్కలేదు తిరుపతి ఎలక్షన్స్ అయినాక ఎందుకు పెట్టకూడదు అంటే ఒక పక్క తిరుపతి ఎలక్షన్ ఉన్నాయి ఒక పక్క నాలుగు విడతల్లో ఎలక్షన్ జరిగాయి పంచాయత్ ఎలక్షన్లు ఒక పక్క లాస్ట్ టైం రెండు విడతలు జరిగాయి ఇప్పుడు ఒకే రోజు పెట్టేయాలి అంటే ఏంటి మీ ఉద్దేశం ఇష్టానుసారంగా పోలీసులు కూడా వన్ సైడ్గా పనిచేసి వాళ్ళకు అనుకున్న వాళ్ళని డిక్లేర్ చేసుకోవాలి ఏకపక్షంగా దానికోసం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్న నిన్న ఉదయం చార్జ్ తీసుకోవడం పది గంటలకు అక్కడి నుంచి గవర్నర్ కలవడం వన్ అవర్లో పోయి మా వాళ్ళు ఈ అర్జెన్సీ వీళ్ళకి అది తెలుసు కాబట్టి పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం సాయంత్రం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడం ఆ తర్వాత ఇమీడియట్గా నోటిఫికేషన్ ఇవ్వడం ఆగా మేఘాలపైన నిర్ణయాలు ఏమంత కొంపలు కోలిపోయినాయా కనీసం మీకు అవగాహన ఉందా ఓకే మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర సెక్రటరీగా పనిచేశారు ప్రైవేట్ సెక్రటరీగా అడ్వైజర్గా పనిచేశారు అంటే ఆయన ఏ మీరు ఫాలో కావాల ఎస్సీసీ ఏంటి డ్యూటీస్ ఇక్కడ ఏమేమి జీవోలు ఉన్నాయి పరిస్థితి ఏముంది దీన్ని స్టడీ చేయాల్సిన బాధ్యత మీకు లేదా కోర్టులో ఇది లిటిగేషన్ అయింది ఏ ఏ కోర్టులో ఎలాంటి అబ్జర్వేషన్స్ ఉన్నాయి కనీస సాంప్రదాయాలు మీరు పాటించే పరిస్థితి కూడా మీకు లేదా నెక్స్ట్ డే మీటింగ్ పెట్టి ముందు రోజు అనౌన్స్మెంట్ ఇవన్నీ కూడా చూస్తే ఈ ప్రభుత్వం చాలా బరి నిన్న మొన్న మీరు చూస్తే సర్పంచెస్ పవర్స్ కూడా కట్ చేశారు రాజ్యాంగ సవరణ డెబ్బై మూడు డెబ్బై నాలుగు తీసుకొచ్చారు దేశంలో ప్రధానమంత్రి దేశానికి ఎంత ముఖ్యమో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంత ముఖ్యమో గ్రామానికి సర్పంచ్ కూడా అదే మరి ఉండాలని డెబ్బై మూడు డెబ్బై నాలుగు అమెండ్మెంట్ తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చి సర్పంచెస్కి డైరెక్ట్గా ఢిల్లీ నుంచి డబ్బులు పంపించే పరిధి తీసుకొచ్చారు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కానీ నరేగా డబ్బులు కానీ నేరుగా వాళ్ళకు వస్తా ఉంటే వీళ్ళు ఒక ఇది తీసుకొచ్చి విఆర్ఓకి చెక్ డ్రాయింగ్ ఫోర్స్ ఇచ్చారు ఒకప్పుడు అక్కడ ఉండే హెల్త్ ఇన్స్ అందరూ కూడా వాళ్ళ కింద పనిచేసే పరిస్థితి వాళ్ళందరినీ వీళ్ళు ఇష్టప్రకారం చేశారు ఇవన్నీ చూసిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఏ మాత్రం కూడా ప్రజాస్వామ్యం పైన గౌరవం లేనిది అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలనే దేశ ఆలోచన లేని ప్రభుత్వం చట్టం న్యాయం లేకుంటే కోర్టులు అంటే కనీస ధైర్యం కనీస మర్యాదలు పాటించిన ప్రభుత్వం గౌరవం లేని ప్రభుత్వం ఇష్టానుసారంగా బ్లాక్మెయిల్ చేసి భయభ్రాంతులను చేసి ఇలాంటి ఉన్మాద చర్యలతో ఇష్టానుసారంగా చేయాలనుకుంటున్నారు ఇలాంటి ప్రభుత్వంలో ఇలాంటి ఎన్నికల కమిషన్లో న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం లేదు నిన్న జరిగిన ఉదాహరణ నిన్న జరిగిన సంఘటనే ఉదాహరణ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన డెవలప్మెంట్స్ మీరు చూస్తే సామాన్యుడు కూడా ఈ ఎలక్షన్ కమిషన్ పైన నమ్మకం లేదు ఈ వాడి ఒక రబ్బర్ స్టాంపు ముఖ్యమంత్రి ఆఫీసులో ఎవరైతే అక్కడ ఒక మనిషిని పెట్టుకొని చేస్తున్నారో వాళ్ళు ఏం చెప్తే అది చేయడం తప్ప ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టడం తప్ప ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్ వ్యవహరించే పరిస్థితులు లేరు వీళ్ళ ఎలక్షన్స్ పైన మాకు నమ్మకాలు లేవు అందుకని ఈ ఎన్నికల్ని బహిష్కరించడం తప్ప ఇంకొక మార్గం లేదనే ఉద్దేశంతో మా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నాం బాధ ఆవేదన నామినేషన్ వేసినప్పుడు బాధపడ్డారు మా కార్యకర్తలు నాయకులు అడ్డం పడ్డారు దెబ్బలు కొట్టారు పోలీస్ కేసులు పెట్టారు అయినా కూడా ధైర్యంగా ఫేస్ చేశారు అక్కడి నుంచి అనేక ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో ఇబ్బందులు పడ్డాం మున్సిపల్ ఎన్నికల్లో ఇబ్బందులు పడ్డాం అయినా కూడా ఫేస్ చేశారు ఇప్పుడు వచ్చిన తర్వాత చూస్తూ ఉంటే ఫే ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరుగుతున్న నమ్మకం లేదు ఒకవేళ మమ్మల్ని మా వాళ్ళు గెలిచిన మళ్ళీ అనౌన్స్ చేస్తారని నమ్మకం లేదు మళ్ళా తప్పుడు కేసులు పెట్టరని నమ్మకం లేదు సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఈరోజు బహిష్కరించడం తప్ప ఇంకొక మార్గం లేదనే ఉద్దేశంతో ఒక కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఇది పార్టీ మా పార్టీలో ఉండే కార్యకర్తలందరూ పోటీ చేసిన అభ్యర్థులందరికీ కూడా బాధ ఆవేదన ఉంది నిన్నటి నుంచి నేను విడివిడిగా కొంతమందితో మాట్లాడాను ఈరోజు ఉదయం పాలెట్ బ్యూరో జనరల్ బాడీతో మాట్లాడాను అదే మరిగా మా యొక్క పోటీ చేసిన అభ్యర్థులతో ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులతో మాట్లాడాను అదే మారిగా మా వాళ్ళు ఎవరైతే మండల పార్టీ అధ్యక్షులు ముఖ్యమైన కార్య పోగ్రాంలో ఉన్నారో పార్టీలో పనిచేస్తున్నారో వాళ్ళందరితో మాట్లాడాను కీలక బాధలు వహించి అందరితో మాట్లాడాను ఈరోజు మళ్ళీ సుప్ హైకోర్టులో కూడా మేము కూడా పిటిషన్ వేసాం ఇది అన్డెమోక్రటిక్ అన్కాన్స్టిట్యూషనల్ వైలేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇలాంటివి జరగడానికి వీలు ఏదైనా అది కూడా రేపు విచారిస్తామంటున్నారు ఇవన్నీ ఒక పక్క న్యాయం కోసం పోరాడుతూనే ఇంకొక పక్క ఇలాంటి అప్రజాస్వామిక చర్యలతో మేము కూడా భాగస్వాములు కాలేం అందుకే ఎన్నికలను బహిష్కరిస్తున్నాం వీరోచితంగా పోరాడతాం ఇంత మునుపు కూడా చాలాసార్లు ఇలాంటి సంఘటన జరిగాయి జయలలిత మొత్తం ఎన్నికల్ని బైకాట్ చేసింది లోకల్ బాడీస్ చేసింది బై ఎలక్షన్లు చేసింది అరాచకాలు పెరిగిపోయినప్పుడు ఈవెన్ ఎప్పుడో జ్యోతిబాస్ కూడా చేశాడు వీళ్ళు కూడా చేశారు కొన్ని ఎలక్షన్స్లో బైకాట్ చేశారు కానీ బాత్తో చేస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసినప్పుడు పోరాడాం పోరాడుతూనే ఉన్నాం అయినా కూడా ఇష్టప్రకారం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి సమయంలో బహిష్కరించడం తప్ప ఇంకొక మార్గం లేదనే ఉద్దేశంతో ఒక కఠినమైన నిర్ణయం నా నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈరోజు తీసుకోవాల్సి వచ్చింది ఎప్పుడూ లేదు భారతదేశ ఒకసారి మీరు అనలైజ్ చేయండి భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా ఎలాంటి నిర్ణయాలు జరిగాయా ఎప్పుడో రేర్గా ఒకటి సార్లు తప్ప దానికి కారణం ఏంటి మీడియా అందరూ కూడా అవగాహన చేసుకోవాలి ప్రజలు అర్థం చేసుకోవాలి ఏంటి ఉన్మాద చర్యలు ఏంటి రౌడీ పాలిటిక్స్